వాల్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న అతి పెద్ద సంస్థ. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో వాళ్ళు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా 11503 స్టోర్లతో వాల్మార్ట్ తన ప్రత్యేకతను చాటుకుంది. అలాగే మన దేశంలో 27 స్టోర్లతోటి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 స్టోర్లతో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 5 స్టోర్లతో నిత్యావసర సరుకులను ఈ కరోనా క్రైసిస్ లో కూడా పంపిణీ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అయితే ప్రతినిత్యం ఇక్కడ సందర్శనార్థము అంటే సరుకులు కొనేదానికి వచ్చే ప్రతి విజిటర్ ని కూడా శానిటైజ్ చేస్తూ అదే విధంగా ఎంప్లాయీ శాతాన్ని కూడా తగ్గించి ఉన్న పరిమితులతోనే లాక్డౌన్ నిబంధనలతోనే వాళ్ళు గూడ్స్ ని కస్టమర్ కి అందజేయడం జరుగుతుంది. లోపల ఉన్న కాంపౌండ్ లో చూస్తే వాల్మార్ట్ స్టోర్ లో ప్రతి ప్రొడక్ట్ ని కూడా వాళ్ళు శానిటైజ్ చేస్తున్నారు. అదే విధంగా బయట నుంచి వస్తున్న ప్రతి కస్టమర్ కి కూడా హ్యాండ్ వాష్ ద్వారా తర్వాత కాంటాక్ట్ లెస్ థర్మోమీటర్ ద్వారా వాళ్ళు ఉష్ణోగ్రతను చెక్ చేసి ఏ మాత్రం అధికంగా ఉన్నా కూడా ఎవరిని అనుమతించట్లేదు. మరోవైపు ఒక కార్డ్ మెంబర్ కి ఒక పర్మిషన్ ఒక వ్యక్తిని మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. అదే విధంగా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ డెలివరీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. కర్నూలు చుట్టుపక్కల ఉన్న పరిధిలో కూడా వాళ్ళు 20 కిలోమీటర్ల మేర వరకు వాళ్ళు ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ డెలివరీ చేసే క్రమంలో కూడా వాళ్ళు ప్రోడక్ట్ని శానిటైజ్ చేసి వాళ్ళు ఏదైతే వెహికల్ పంపిస్తున్నారో ఆ వెహికల్ని కూడా ప్రతి నిత్యము ప్రతిసారి శానిటైజ్ చేసి గూడ్స్ని డెలివరీ చేస్తున్నారు. అదేవిధంగా కస్టమర్లకు కూడా 48 గంటలలోపు కూడా వాళ్ళు ఆన్లైన్ డెలివరీని ప్రోత్సహిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను వాళ్ళు పాటించేందుకు ఒకనొక దశలో స్టోర్ను మూసినప్పటికీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందడం కొరకు ప్రభుత్వ అనుమతితో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాల్మార్ట్ స్టోర్ను తెరిచి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అవకాశం ఇస్తూ మరోవైపు ఆన్లైన్ డెలివరీని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా వాల్మార్ట్ ఒక రకంగా దేశంలో మ్యాక్సిమం 40% వరకు తమ స్టోర్ల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. మరోవైపు చూస్తే స్థానికంగా ఉండే కిరాణా మర్చెంట్లు కానీ ఇంకోరు కానీ బయట దొరుకుతున్న ప్రోడక్ట్లని ఎక్కువ ధరలు చూపి అమ్ముతున్న పరిస్థితి, సంక్షోభంలో సంపదను సృష్టించుకుంటున్నారు. అయితే వాల్మార్ట్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈరోజు వరకు కూడా ఆఫర్లను ఇస్తూ ప్రతి నాణ్యమైన ప్రోడక్ట్ను కూడా ప్రజలకు సమకూరుస్తున్నారు. ఈ విధంగా వాల్మార్ట్ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఒక అడుగు ముందే వేసి ఉన్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ వాల్మార్ట్ బయట మినిమం అంటే అనుమతులు కూడా ఒక పర్సన్కి ఒక ఎంట్రీ మాత్రమే ఇస్తూ, ఒక కార్డుకి ఒక ఎంట్రీ మాత్రమే ఇస్తూ లిమిటెడ్ టైంలో గూడ్స్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి వ్యక్తిని శానిటైజ్ చేస్తున్నారు. స్టోర్లో కూడా లిమిటెడ్ పీరియడ్లోనే లిమిటెడ్ ఎంప్లాయీని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాల్మార్ట్ సంస్థ ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తుంది. అదేవిధంగా కస్టమర్లకు కూడా కరోనా వ్యాప్తి జరగకుండా తమ వంతు పాత్రను పోషిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాసులతో మిట్టా ఉమాకాంత్ రెడ్డి, i3 న్యూస్, కర్నూలు.